హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల ధర్నా ఇవన్నీ చేయడం పట్ల కేటీఆర్ మొన్న ఇక్కడే అవసరమో అది రెండు పార్టీ మధ్యలో జరిగినటువంటి గొడవ తెలంగాణకు ఎందుకు రుద్దుతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలని మీరు ఏమంటారు అవి ఏకీపించమండి సరే ఆయన అట మాట్లాడుతున్నాడు కదా లెక్కర్ స్కామ్ లో ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం లేదు కదా తెలంగాణకు చేసుకోమ తెలంగాణలో చేసుకోవచ్చు కదా తిరిగి క్వశ్చన్ చేస్తే మరి ఎట్లా ఉంటుంది ప్రజలు తిరిగి క్వశ్చన్ చేయరు అది ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏంటంటే అండి ఎవడు సపోర్ట్ చేస్తే ఎవడు ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయడు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేయడం అలాంటి తంతు నేర్చుకుంటున్నారేమనిపిస్తుంది కేటీఆర్ గారు ఇప్పటివరకు అయితే కాంట్రవర్సీగా అయితే ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఎందుకు కాంట్రవర్సీగా మాట్లాడారు అనేది మాత్రం ఇంకా అర్థం కాని పరిస్థితి అది అంటే ఐటీ ఎంప్లాయీలు ఇక్కడ 2004 2002 ఆ సంవత్సరంలో ఇక్కడ నిర్మించిన ఐటీ కంపెనీల ద్వారే ఐటీ కంపెనీల ఉద్యోగం పొందిన వంటి ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు కారు ర్యాలీ తీశారు ఇక్కడ నుంచి విజయవాడ కారు ర్యాలీ తీశారు ఎవరి అభిమానం వారిదండి ఇప్పుడు కేటీ రామారావుని అరెస్ట్ కేటీ రామారావుని అమ్మ గుడివారి అమర్నాథ్ ఏదో అన్నాడని చెప్పేసి వైజాగ్లో హల్చల్ చేయలేదా అండి హల్చల్ చేశారు కదా అలానే ఇక్కడ ఎవరు అభిమానం వారుకుంటుందండి ఇక్కడ డెమోక్రసీ అనేది అందరిదండి ఒక ఇండివిజువల్గా ఒక రాష్ట్రానికి సంబంధించింది కదా ఒక ఇంకో రాష్ట్రానికి సంబంధించిన కదా దేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రతి పౌరుడికి సంబంధించింది ఎక్కడ ఉన్నా మళ్ళీ లండన్లో చేస్తాం మళ్ళీ లండన్లో ఉన్న తెలుగు మీద కేసులు ఎందుకు వెళ్ళేదండి లండన్లో తెలుగు మీద కాంట్రవర్సీ ఎందుకు రాలేదండి ఇక్కడికి వస్తే వచ్చేస్తున్నాయండి కేటీఆర్కి ఏముంటుంది అంటే ఏమైనా భయమా లేకపోతే ఏమన్నా ఆయనకు ఇదవుతుంది అంటారా ఈ సింపతితో కేటీఆర్కి భయం ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఇప్పుడు హైదరాబాద్ జిల్లా ఇవి సెటిలర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఎంతవరకు టీడీపీ ప్లస్ అయితే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన పీపుల్ ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళ ఓట్లు ఇట్లా ఈ టైంలో ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ బయటకు వస్తే వీళ్ళ ద్వారా వీళ్ళని చూసి కొంచెం ఇంకొంచెం మోటివేట్ అయ్యి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏముందండి ఇప్పుడు నేను వెళ్ళి అది చెప్పాను అనుకోండి దాన్నే గట్టి ఫిక్స్ అయి ఉంటారు ఇప్పుడు నేను 2000 ఇస్తాను మీరు 2000 ఇస్తాను మీ మాటకే కట్టుబడి ఉంటారు నాకు కట్టుబడి ఉండరండి అట్లా ప్రజల్లో గట్టిగా తీసుకెళ్తున్నారు టీడీపీ వాళ్ళు ఒకవేళ కనుక కాంగ్రెస్ టీడీపీ పొత్తులో వస్తే ఎక్కడ టీఆర్ఎస్ ఓడిపోద్దనే భయంతో కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశాడండి ఇంకో మరేం లేదు మరీ పర్సనల్గా లేదు ఏమీ లేదు ఆయన లాస్ట్లో కూడా ఒక మాట చెప్పాడు పవన్ నాకు కావాల్సినోడే లోకేష్ నాకు కావాల్సినోడే కావాల్సినోడు అనుకున్నప్పుడు ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే అటు అయిపోతుంది చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేసిన విషయం మీరు ఇక్కడ ర్యాలీ తీయద్దు అనే మాట అయితే కరెక్ట్ కాదండి సరే ఆమెను ఉంటే మీరు డైరెక్ట్ ఎలక్షన్లో పోయి చూసుకోండి అంతవరకే కానీ ఒక 45 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఎటువంటి కేసు లేకుండా నిందలేసి అరెస్ట్ చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు ఇట్లా కాంట్రవర్సీగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డికి కేటీ రామారావుకి తేడా లేదండి ఆ రోజు వరకు మాత్రం అయితే ఐటీ ఎంప్లాయీస్ పైన సీరియస్ అవుతున్నాడు కేటీఆర్ అని వార్తలు కూడా వస్తున్నాయి ఐటీ ఎంప్లాయీస్ మీద సీరియస్ అవ్వాల్సిన పని లేదు ఒక సరే సీరియస్ అయ్యాడు అనుకోండి వన్స్ ఐటీ ఎంప్లాయీస్ అందరూ తిరగబడితే కేటీఆర్ ప్రభుత్వం పరిస్థితి ఏంటండి బరాబర్ కూలిపోద్ది బరాబర్ కూలిపోద్ది అండి అందులో డౌటే లేదు ఎన్ని సీట్లు అండి ఉన్న 119 సీట్లు 60 65 70 మ్యాజిక్ ఫిగర్ ఆ మ్యాజిక్ ఫిగర్ వస్తే బరాబర్ తెలంగాణలో ఎవడైనా గవర్నమెంట్ ఫామ్ చేయగలడు 60 దాటితే చాలండి ఎవడైనా క్యాబ్బులు ఆ భయం కేటీఆర్కి పట్టుకుంది ఇప్పుడు ఏంటి ఇంత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంత బయటకు వస్తున్నారు రేపటి రోజున ఏమన్నా ఓటింగ్కి ఏమైనా ఇబ్బంది పడుతుందా అని చెప్పే మనోడు భయంతో అలా మాట్లాడుతుంది తప్ప మరి వేరే విధంగా అయితే ఏమీ లేదు ఇంకో మాట కూడా ఉన్నాడు తెలంగాణ హెసిటేషన్లో కూడా ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చి ధర్నా చేయలేదు అలాంటిది చంద్రబాబు ఇష్టంలో ధర్నా చేస్తున్నారు అంటే ఇక్కడ మైనస్ ఆయన మైనస్ చెప్పుకుంటాడా చంద్రబాబు గారి ప్లస్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ చెప్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ బరాబర్ చెప్తున్నాడు మనం ఏమనుకోవాలి మనం చంద్రబాబు నాయుడు ప్లస్ చెప్తున్నాడు అనుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఆ రోజు ఎవరికి ఎంప్లాయీస్ కానీ ఎవరికి కానీ సరే ప్రత్యేక రాష్ట్రం రావాలని చెప్పి అందరికీ ఉంటుందండి చేయాల్సింది కాబట్టి అందరూ చేశారు కాదనట్లు లేదు నా రాష్ట్రం వస్తే నాకు ఉద్యోగాలు వస్తాయి అవి వస్తాయి వస్తాయని కొంచెం నా ఫెసిలిటీస్ నాకు ఉంటాయి కాబట్టి నేను దానికోసం నేను ఆలోచిస్తాను ఇక్కడ ఏంటంటే కేటీ రామారావు గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్ మొన్న మాట్లాడిన మాటల వల్ల ఇంకొంచెం పాజిటివ్ వేలో వెళ్ళినట్టు అనిపిస్తుంది అయిన గొయ్యి అయినా తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది ఓటర్లకు ఇంకో ఇంటిస్తున్నాడు అనమాట చంద్రబాబు నాయుడు గారే ఐటీ డెవలప్ చేశాడని చెప్పేసి ఆయన ఇంటిస్తున్నాడేమని క్లారిటీగా అర్థమైపోతుందండి ఇక్కడ బరాబర్ అర్థమైపోతుంది ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి అమరవీరులు ఉన్నారు దగ్గర 1200 అమరవీరులు ఉన్నారు వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ కన్నా శ్రీకాంతాచార్య ఫ్యామిలీకి దగ్గర గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ అమ్మగారికి ఎమ్మెల్సీ ఇచ్చారా కేటీ రామారావు ఓడిపోయినట్టుంది ఇస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇచ్చారండి ఇచ్చిన సపోర్ట్ ఇవ్వలేదు కదండి సపోర్ట్ ఇచ్చి ఎవడో 100 కోట్ల మల్లారెడ్డికి సపోర్ట్ ఇచ్చి గెలిపించడం ఏంటండి ఏమీ లేని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తేనే అది డెమోక్రసీ అవుద్ది ఏమీ లేకుండా 1200 మందిలో మహాన్ని తిప్పి తిప్పి కొడితే 10 మంది కూడా కనిపించట్లేదు ఇక్కడ అమరవీరులు సంబంధించిన వ్యక్తులు 10 మంది కనిపించట్లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలిచినాడు అనుకుంటా
శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. బాగా డబ్బులున్న వ్యక్తి, బాగా డబ్బున్న వ్యక్తి. అది హుజూర్ నగర్ లో అంత ఆశామాషి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద. ఆయన ఆల్రెడీ 4 టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యున్నాడు కాబట్టి ఆయన మీద అంత ఆశామాషి కాదు. కుమ్మకేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డితో బరాబర్ కుమ్మకయ్యాడు. కేసీఆర్ బరాబర్ కుమ్మకయ్యాడు. ఇప్పుడు కూడా చూస్తుండండి, రేపు మాపు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతాడు, టీఆర్ఎస్ లో బరాబర్ వస్తాడు. అంతే అంత. తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, దాదాపు 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్ని నెలల్లో ఎన్నికలు జరిగినాయండి. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ సరే ఎవరికైనా సరే 2 ఛాన్సులు ఇవ్వడం అనేది మాత్రం అది ఎంత అంటే చాలా అంటే చాలా క్రైమ్ అండి. అది మన కేరళ చూసుకోండి, అక్కడ 2 సార్లు గవర్నమెంట్ ఎక్కడ రాదు, సింగిల్ గవర్నమెంట్ వస్తుంది, వచ్చే సిపిఎం సిపిఐ అంతే. అయినా అయితే వాళ్ళే చూసుకుంటారు అక్కడ. 5 సంవత్సరాలు నేను చేశాను, 5 సంవత్సరాలు నేను నీ మీద కేసు నేను తీసి లోన్ వేస్తాను అనుకుంటే అది డెమోక్రసీ కాదండి. ఇలాంటి నృత్య రాజకీయం మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చూస్తున్నాం. తిట్టుకోవడం, ఇలాంటి పదజాలం తీసి అసెంబ్లీలో మన పార్లమెంట్లో కూడా పెడుతున్నారు. నిన్న కాక మొన్న ఎవడు మన మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు కూడా మన రామ్మోహన్ నాయుడుని ఏదో అన్నాడు అసెంబ్లీలో, నిన్ను పార్లమెంట్ లోక్సభలో. అలాంటి వల్గర్ మాటలు మాట్లాడ మానేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళని చూసే ప్రజలు ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు నాలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులను ఎవరున్నా రాజకీయాల్లో పోయారు, బూతుల సంస్కారం అనేది పక్కన పెడితే వాళ్ళే మాట్లాడుతున్నారు. బయట కామన్ పీపుల్ మాట్లాడడానికి గ్యారంటీ ఏముందండి, బరాబర్ మాట్లాడతారు. సో తెలంగాణ రాజకీయాలు తీసుకుంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. మల్లారెడ్డి ఆ బీఆర్ఎస్ మల్కాజ్గిరి సీట్ని 250 కోట్ల కొనడం అని చెప్పేసి తీన్మార్ మల్లన్న వార్త చెప్పింది. ఏముంటుంది అంటారా? ఒకటే అడుగుతున్నామండి, మల్లారెడ్డి 250 కోట్లు కదా, 500 పెట్టినా సరే మల్లారెడ్డి బరాబర్ కొంటాడు. అల్లుడికి కొన్నాడు మర్రి రాజశేఖర్ రెడ్డికి. అక్కడ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పోటీ చేయడం మాత్రం పక్క అయిపోయింది. ఆయన లాస్ట్ టైము రేవంత్ రెడ్డి గారి మీద అసెంబ్లీ లోక్సభకి పోటీ చేసి ఓడిపోయారు, భారీ మెజార్టీతోనే గెలిచారు రేవంత్ రెడ్డి గారు. అక్కడ మైనంపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి రోహిత్ అని ఉన్నారు, మెదక్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తా అని చెప్పి అడిగితే సబబు చూపలేదు. మన కేసీఆర్ ఒప్పుకోలేదు, కేసీఆర్ ఏం లేదులేండి, కేటీఆర్ మొత్తం అంతా అక్కడ కేటీఆర్ ఒప్పుకోలేదు. ఒక యువకుడిని అవకాశాలు ఇస్తా, యువకులకు అవకాశాలు ఇస్తా అన్న వ్యక్తి పద్మా దేవేందర్ రెడ్డి అక్కడ ఏం చేసిందండి మెదక్లో? ఒక విధంగా మాట్లాడుకుంటూ వస్తే పద్మా దేవేందర్ రెడ్డి అక్కడ చేసింది ఏమీ లేదు. మెదక్లో చేసింది ఏమీ లేదు. ఒక స్పీకర్ కొన్నా సరే ఏం మాట్లాడిందండి ఆవిడ? ఆవిడకి అసెంబ్లీ కంట్రోల్ చేయడం కూడా రాలేదు. ఆవిడకి అసెంబ్లీ కంట్రోల్ చేయడం రాలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారి కన్నా పోచారం శ్రీనివాసరెడ్డి గారికే ముందు ఇచ్చినట్టున్నారు. ఈవిడికి వెనకమాలి ఇచ్చినా సరే, ఆయన ప్లేస్లో ఈవిని ఇచ్చిన ఉప స్పీకర్ ఇచ్చినా సరే ఈవిడ వినియోగించుకోలేకపోయారు. అక్కడ డెవలప్ చేసింది కూడా ఏమీ లేదు. మళ్ళీ మొన్న మన కేసీఆర్ గారు పోయి అక్కడ ఆ వాగ్దానాలు ఇచ్చారు, మెదక్కి నేను ఏమి కావాలని అది చేసి పెడతాను అది అని చెప్పి ఫస్ట్ మీటింగ్ అక్కడే పెట్టారు, అక్కడే చేశారు. అక్కడ ఇండిపెండెంట్గా రోహిత్ నామినేషన్ వేసినా సరే రోహిత్ మాత్రం కక్కా గెలుస్తారు. మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్లో రావడం కూడా కాంగ్రెస్ ఇంకొంచెం బలం పాయింట్, చాలా ప్లస్ పాయింట్ అండి ఇది. ఇప్పుడు హైదరాబాదు మనం ఉమ్మడి హైదరాబాద్ వరకు చూసుకునేసరికి ఓఎస్సీ 7 స్థానాలు ఉన్నాయి. ఆ 7 స్థానాలు బరాబర్ ఓఎస్సీ గెలుస్తుంది. అందులో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ మన నాంపల్లి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అదొకటి కాంగ్రెస్ వల్ల వేసుకున్నా సరే మిగిలిన స్థానాలు వాళ్ళు గెలిచి కేసీఆర్ ఏమనుకుంటున్నాడంటే సరే నేను 55-60 సీట్లు ఇంక ఎంతకు వచ్చినా సరే మిగిలిన వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి అభివృద్ధి ఎటువైపు ఉంది, ఎవరి వల్ల అభివృద్ధి సాధ్యమైనది దానికే ప్రజలు ఓట్లు గుద్దుతారు. నా దగ్గర డబ్బులు తీసుకుంటారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, గుద్దడం అయితే మాత్రం అభివృద్ధి వైపు తక్కువ గుద్దుతారు. ఈసారి బరాబర్ ఇక్కడైతే తెలంగాణలో ప్రభుత్వం మారిద్ది, కేంద్రంలో కూడా ప్రభుత్వం మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. డబుల్ ఇంజిన్ అయితే ఎక్కడ అవుతుందో తెలియదు, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు పరిస్థితి గెలుస్తాడండి, వన్ సైడ్ గెలుస్తాడు. అక్కడ మన అటు మల్లారెడ్డి కోట్ల పెడతాడండి. మల్లారెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, తీన్మార్ మల్లన్న మీద మల్లారెడ్డిని మేడ్చల్లో పోటీ చేసి గెలవమని చెప్పండి చాలు. డబ్బు మంచి పెట్టకుండా సరే, డబ్బు మంచి పెట్టుకున్నా సరే తీన్మార్ మల్లన్న బరాబర్ గెలుస్తాడు. తీన్మార్ మల్లన్న ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుండి టికెట్ వస్తుంది, తీన్మార్ మల్లన్న గెలుస్తాడు. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మల్కాజ్గిరిలో కూడా బరాబర్ మైనపల్లి హనుమంతరావు గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు, అందులో నో డౌట్.